గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ స్పాండిలైసిస్ సమస్యతో బాధపడుతున్నారా సర్వైకల్ లంబార్ స్పాండిలైసిస్ కి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి హోమికల్ ఇంటర్నేషనల్ డాక్టర్ శాలిని గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు చెప్తాం ఓకే డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ హలో ఓకే డాక్టర్ ఈ స్పాండిలైసిస్ అంటే ఏంటి ఇది రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి ఓకే అండి స్పాండిలైటిస్ అంటే మన వెన్నుపూసల మధ్యలో అరుగుదలకి గురవడం వెన్నుపూసల అరుగుదలకి గురవడం సో దీన్ని డిజెనరేటివ్ స్పైనల్ డిసీజెస్ అంటారు सो इपड़े अगर मन स्पाइनल कॉर्ड वेन्नपूस अरुदल की गुरी वाट मध्य डिस्क प्रेजर पड़ती सो डिस्क सॉफ्ट कुशन लाट पदार्थम सो अभी मन की मूवेंट की हेल्पफुल उसे मन वंगन नड़चिपू मन एनी टाइप आफ् मूवेंट की मैं स्पाइनल कॉर्ड अने हेल्पफुल सो अब अगर वेन्नपूस मरग मध्य अरुदल एरपड़न अगर डिस्क प्रेजर पड़न मन बाडी की संबंधी नर्व सप्लाई अने अंटीबी आ नरल की गुरी వల్ల వాళ్ళకి పెయిన్ తిమ్మిరి సింప్టమ్స్ అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి అగైన్ ఆ డిస్క్ ఎంత ప్రెజర్ కి గురైంది ఆ డిస్క్ లో చేంజెస్ ని బట్టి వాళ్ళ సింప్టమ్స్ అనేటివి గ్రేడ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఓకే డాక్టర్ అయితే ఇది రావడానికి మేజర్ గా ఏ రీజన్స్ వల్ల వస్తుంది ఓకే ఇందులో మనం ముఖ్యంగా కారణాలు చూసుకుంటే లైఫ్ స్టైల్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అంటే వర్క్ ఆక్యుపేషనల్ కాజ్ అని చెప్పొచ్చు అంటే ఒంగి పని చేసే వాళ్ళలో ఎక్కువగా బరువులు ఎక్కువగా ఎత్తే వాళ్ళలో కాన్స్టెంట్ గా కంటిన్యూస్ గా కూర్చొని పని చేసే వాళ్ళలో అండ్ లైక్ అగ్రికల్చర్ ఇలాంటి పనులు చేస్తుంటారు డ్రైవింగ్ జాబ్స్ చేస్తుంటారు పోలీస్ కానిస్టేబుల్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు సో ఎప్పుడైతే కంటిన్యూస్గా ఏదైనా ఒక పోస్చర్లో ఉండాల్సి వచ్చినప్పుడు కంటిన్యూస్గా వెన్నుపూస మీద ప్రెషర్ పడినప్పుడు వాళ్ళల్లో ఇలాంటి సమస్యలు అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఏజ్ రిలేటెడ్గా కూడా చూడొచ్చు అంటే 40s 50s దాటినప్పుడు ఏజ్ రిలేటెడ్గా మన బోన్స్కి ఎంతో కొంత డీజనరేషన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏజ్ రిలేటెడ్గా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తుంటాయి అండ్ ఆడవాళ్ళల్లో ముఖ్యంగా చూసుకుంటే ప్రెగ్నెన్సీస్లో సో ప్రెగ్నెన్సీస్లో వాళ్ళకి గ్రావిటీ యూట్రస్ అనేది వెయిట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ బ్యాక్ బోన్ మీద పడడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఇలాంటి లంబార్ పెయిన్ అంటే నడు నొప్పి ఇలాంటివి వచ్చే సమస్యలు ఉంటాయి అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీస్ అండ్ సిజేరియన్ సెక్షన్స్ ఇలాంటివి చేయించుకున్న వాళ్ళలో అండ్ మెనోపాజ్ తర్వాత కూడా వాళ్ళ బాడీలో కొద్ది హార్మోన్స్ అనేటివి తగ్గుతుంటాయి కాబట్టి బోన్స్లో ఆస్టియోపోరసిస్ స్టార్ట్ అవుతుంది అంటే బోన్ డెన్సిటీ తగ్గడం బోన్స్ వీక్ అవ్వడం తద్వారా అక్కడ నుంచి డీజెనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి ఎర్లీగా ఇలాంటి సింప్టమ్స్ అనేటివి చూస్తూ ఉంటారు అండ్ మెయిన్స్లో చూసుకుంటే ఫీమేల్స్లో డెఫిషియన్సీస్ ఉండే రేషియో ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు విటమిన్ డి డెఫిషియన్సీ ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళల్లో ఇంకొంచెం తొందరగా అండ్ అగైన్ ఇంతకు ముందు చెప్పినట్టు ప్రెగ్నెన్సీస్ సిజేరియన్ సెక్షన్స్ చేయించుకున్నారు ఏమైనా ఆపరేషన్స్ అయిన వాళ్ళల్లో కూడా ఇంకొంచెం తొందరగా ఇలాంటి సమస్యలు అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది ఓకే డాక్టర్ స్పాండిలైసిస్ ఎన్ని టైప్స్ ఉంటుంది ఓకే అండి అంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే మనకి మేజర్గా చూసేటివి సర్వైకల్ అండ్ లంబార్ అంటే మనకి కూర్చున్న ఏ పని చేసిన ప్రెషర్ ఎక్కువ అనేది మనకి మెడ భాగంలో లేదంటే నడుం భాగంలో ఎక్కువ ప్రెషర్ పడుతుంది సో కాబట్టి డిస్క్లో మేజర్గా ఆ పార్ట్లో ఉండేటివి మట్టుకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అంటే ఐదర్ మెడలో ఉన్న డిస్క్ అయినా లేదంటే నడుములో ఉన్న డిస్క్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి మెడలో ఈ ప్రాబ్లం వచ్చినట్టయితే మనం దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అదే నడుం భాగంలో వస్తే లంబార్ అంట సో మెడ నొప్పి అక్కడ డిస్క్ మీద ప్రెషర్ పడుతుంది ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యాయి సో ఆ డిస్క్ ఏమవుతుంది ఇనిషియల్ స్టేజెస్లో అంటే డ్యూరింగ్ బర్త్ అది ఎక్కువ కంటెంట్ ఆఫ్ వాటర్తోని మేడప్ అయి ఉంటుంది అండ్ అగైన్ ఈ డిస్క్ చూసినట్టయితే సాఫ్ట్గా కుషన్ లాగా ఉంటుంది మనకి లైక్ ఒక షాక్ అబ్జర్వర్ లాగా అంటే పని చేసినప్పుడు దాని ఫంక్షన్ అనేది అలా ఉంటుంది సో ఆ అవుటర్ లేయర్ అనేది డిస్క్కి ఒక హార్డ్ లేయర్తో మేడ్ అఫ్ అవుతుంది అండ్ ఇన్నర్ లేయర్ అనేది ఒక సాఫ్ట్ జెల్లీ లాగా ఉంటుంది సో ఈ కంటిన్యూస్ ప్రెషర్ వల్ల ఎప్పుడైతే ఆ డిస్క్ అవుటర్ లేయర్ అనేది క్రాక్స్ వస్తాయో పగుళ్ళు ఏర్పడతాయో అప్పుడు ఇన్నర్ లేయర్ అనేది అవుటర్కి బల్జ్ అయ్యి వస్తుంది దాన్ని మనం డిస్క్ బల్జ్ అంటాం సో ఇలా డిస్క్ అనేది ఎక్సెస్గా బల్జ్ అయినప్పుడు డిస్క్ బల్జ్ ఎక్సెస్ గ్రేడ్లో ఉన్నప్పుడు అక్కడ చుట్టూ ఉన్న నరాల మీద ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది సో దానివల్ల అక్కడ నర్వ్ ఇరిటేషన్ అనేది జరుగుతుంది సో ఇలాంటి పెరిన్యూరైటిస్ దీనివల్ల వాళ్ళకి కంటిన్యూస్గా పెయిన్ సింప్టమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి సో ఇనిషియల్ స్టేజ్లో చూసుకుంటే అంటే మనకి డిస్క్ బల్జ్ స్టేజ్లో చూసుకుంటే వాళ్ళకి సింప్టమ్స్ అనేటివి మెడలో మెడ నొప్పి ఫర్ ఎగ్జాంపుల్ మెడలో ఇలాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మెడ నొప్పి అక్కడ నుంచి తలనొప్పి ఛాతికి నొప్పి రావడం భుజాలకు అండ్ ఇంకా నెక్స్ట్ గ్రేడ్లో అంటే అక్కడ నర్వ్ ఇరిటేషన్ ఇంకా ఎక్కువ ఉంది లేదంటే డిస్క్ బల్జ్ నుంచి అక్కడ ఇంకా మల్టిపుల్ లెవెల్స్లో డిస్క్ బల్జ్ ఉంది అంటే C3, C4, C5, C6 అలా మల్టిపుల్ లెవెల్స్లో ఇలా డిస్క్ బల్జ్ ఉంది సో అప్పుడు ఏమవుతుందంటే పైన డిస్క్ కింద డిస్క్లో కూడా వీక్నెస్ అనేది ఉండడం దానివల్ల ఏంటి ఈ డిస్క్ ప్రొట్రూజన్ ఇలాంటి ఛాన్సెస్ హై ఉండడం జరుగుతుంది అంటే ఉండాల్సిన ప్లేస్ నుంచి డిస్క్ అనేది కాస్త ముందుకు జరుగుతుంది సో అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది అక్కడ సో అక్కడ నుంచి మనకి స్పైనల్ కార్డ్ ద మెయిన్ నర్వ్ అనేది
అనేది పాస్ అవుతుంది కాబట్టి దానికి ఎప్పుడైతే ఇరిటేషన్ కదులుతుంది స్పైనల్ కార్డ్ స్టెనోసిస్ అంటే ఆ స్పైనల్ కెనాల్ అనేది ఉంటుంది అక్కడ నుంచి ఎక్కడైతే స్పైనల్ కార్డ్ వెళ్తుందో దాని స్పైనల్ కెనాల్ అంటాం అక్కడ స్టెనోస్డ్ అంటే ఆ స్పేస్ అనేది న్యారో అవడం వల్ల స్పైనల్ కార్డ్ మీద కూడా ఒత్తిడి అనేది పడుతుంది సో అలాంటప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది వాళ్ళకి సింప్టమ్ తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం పెయిన్స్ అనేటివి ఎక్కువగా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాము సో దాన్ని బట్టి వాళ్ళ సింప్టమ్స్ కూడా వేరీ అవుతుంటాయి ఇలా వాళ్ళకి ఎలా ఉంది డిస్క్ బల్జ్ వరకే ఉందా డిస్క్ ప్రొట్రూషన్ ఉందా వాళ్ళకి స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ ఉందా డిస్క్ హెర్నియేషన్ ఇలా స్పాండైలోలిస్థెసిస్ ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కొద్దిమందిలో చూసినట్టయితే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే యాంకులైజింగ్ స్పాండైలైటిస్ అంట అంటే ఇది HLA-B27 అనే జీన్ అనేది వీళ్ళకి పాజిటివ్ ఉంటుంది సో వీళ్ళలో ఏమవుతుంది ఫస్ట్ సాక్రోఇలియాక్ జాయింట్ అంటే తొంటి ఎముక దగ్గర నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి నడుముల్లో ఎముకల్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అవడం అటు నుంచి పైకి వస్తాయి అంటే వాళ్ళ స్పైన్ అనేది స్టిఫ్గా ఒక వెదురు బొంగులాగా అవుతుంది సో దీనివల్ల వాళ్ళు ఎక్కువగా వంగలేకపోవడం సో వాళ్ళ పని అనేది స్టిఫ్గా ఉంటారు వాళ్ళు ఇంకా మూమెంట్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది వాళ్ళలో అసలు మూమెంట్ కొన్ని మూమెంట్స్ కంప్లీట్గా రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి యాంకులైజింగ్ స్పాండిలైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇనిషియల్గానే డయాగ్నోస్ చేసుకోవడం వల్ల ఇంత తీవ్రతకి వెళ్లకుండా ఇనిషియల్ గానే మనం దీన్ని తగ్గించే అవకాశం ఉంటుంది ఓకే డాక్టర్ అయితే లంబార్ స్పాండిలైసిస్ ఉన్న వాళ్ళకు ఇనిషియల్ స్టేజ్ లో ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి ఓకే అంటే స్టార్టింగ్ స్టేజ్లో జస్ట్ డీజెనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయి అట్లాంటప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రెషర్కి గురైనప్పుడు కంటిన్యూస్గా కూర్చున్నప్పుడు లేదంటే లాంగ్ జర్నీస్ చేసినప్పుడు ఎక్కువసేపు వంగి పనిచేసినప్పుడు ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు మట్టికి వాళ్ళకి పెయిన్స్ అనేటివి ఉంటాయి సో ఆ పెయిన్ అనేది కాస్త రెస్ట్ తీసుకోగానే సెటిల్ అవ్వడం అనేది చూస్తుంటాం సో పెయిన్ కిల్లర్ అవసరం అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువగా ఉండకపోవచ్చు అదే ఎప్పుడైతే డిస్క్ బల్జ్ అనేది ఇంకా కంటిన్యూస్గా ప్రొలాంగ్ అవుతుందో అలాంటప్పుడు మట్టికి వాళ్ళకి పెయిన్ అనేది మెడలో నుంచి చేతుల వరకు భుజాల వరకు రాడికలోపతి సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఓకే డాక్టర్ కాల్ తీసుకుందాం హలో దస్తగిరి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి నా రెండు భుజాల నొప్పులు ఉన్నాయమ్మా రెండు భుజాల నొప్పులు రెండు మోకాళ్ళ అరిగి మోకాళ్ళ నొప్పులు అన్నాయమ్మా ఓకే అండి ఎప్పటి నుంచి ఉన్నాయండి మీకు ఈ ప్రాబ్లమ్స్ భుజాల నొప్పులు అయితే ఒక సంవత్సరం పై నుంచి బాగా ఎక్కువ ఉన్నాయి ఓకే మోకాళ్ళ నొప్పులు చాలా రోజుల నుంచి ఉన్నాయమ్మా అంతగా అదే హోమియోపతి మన హోమియోకే కన్నుల్లో వాడిని తిని అది పెద్దగా మేలేం కాలేదమ్మా భుజాల నొప్పులు మేలు కాలే గ్యాస్ ట్రబుల్ మేలు కాలే అందుకని మీకు ఫోన్ చేస్తున్నామమ్మా ఓకే ఏజ్ ఎంత అండి మీది నాకు 50 పైబడిందమ్మా 52-53 ఉంటాయమ్మా ఓకే మీకు దీంతో పాటు షుగర్ లేదంటే థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్నాయా లేవమ్మా ఓకే అండి సో చూడండి స్పాండిలైటిస్ లేదంటే భుజం నొప్పి లేదంటే మోకాలు అరుగుదల అనేటివి ఏజ్ రిలేటెడ్గా స్టార్ట్ అయ్యుండొచ్చు అంటే డీజెనరేషన్ అనేది ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఏజ్ రిలేటెడ్గా వస్తుంది కాబట్టి అలా స్టార్ట్ అయ్యుండొచ్చు లేదంటే మీకు ముందు బ్యాక్గ్రౌండ్లో మీరు చేసే పని వల్ల కంటిన్యూస్గా మీరు ఏదైనా మీ ప్రొఫెషన్ వల్ల కూడా ఇలాంటి సింప్టమ్స్ అర్లీగా స్టార్ట్ అయ్యుండొచ్చు సో మోస్ట్లీ భుజాల నొప్పుల్లో ఏమవుతుందంటే కొంతమంది ఎక్కువ పని చేయడం అబ్నార్మల్ మూమెంట్స్ వల్ల వేర్ అండ్ టెయిర్ వల్ల అక్కడ ఏమైనా టెండాన్స్ లిగమెంట్స్ డ్యామేజ్ అయినా లేదంటే ఫ్రోజన్ షోల్డర్ అనే ప్రాబ్లం ఉంటుంది సో ఇలాంటి దానివల్ల కూడా మీకు ప్రాబ్లం అనేది కంటిన్యూస్గా లాంగ్ డ్యూరేషన్ ఉండడం మందులు కూడా లాంగ్ డ్యూరేషన్లో వాడుకుంటేనే అది సెట్ అవ్వడం అనేది మనం చూస్తాం మోకాళ్ళ అరుగుదలలో కూడా అలాగే అండి అంటే ఏ గ్రేడ్లో ఉంది మీకు కార్టిలేజ్ డీజెనరేషన్ అనేది స్టార్టింగ్లో ఉందా సెకండ్ గ్రేడ్ ఉందా థర్డ్ గ్రేడ్ ఉందా అనే దాన్ని బట్టి మీకు టైం డ్యూరేషన్ ఉంటుంది కొద్ది మందికి అండ్ వాళ్ళ బాడీ రెస్పాన్స్ని బట్టి అగైన్ మీ బాడీలో డెఫిషియన్సీస్ ఉంటే ఇంకా కొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీరు ఒకసారి విటమిన్ కాల్షియం టెస్ట్ అండ్ విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి మోకాళ్ళ ఎక్స్రే తీయించుకోండి ఎంతవరకు అరుగుదల ఉంది అనేది చూసిన తర్వాత మీకు ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది ఎస్ ఓకే డాక్టర్ అయితే ఈ స్పాండిలైసిస్ వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఉందంటారా ఎస్ అండి అంటే కొద్ది మందులు ఇందక ముందు మీకు చెప్పినట్టుగా యాంకులైజింగ్ స్పాండిలైటిస్ ఇలాంటి ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ వల్ల వచ్చినవైతే వాళ్ళకి ఈ వంశపారంపర్యంగా అది నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశాలు ఉంటాయి కొద్ది మందిలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు కీలవాతంతో సఫర్ అయిన వాళ్ళల్లో కూడా మెడల్లో ఉండే ఆ వెన్నుపూసలు అనేటివి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ త్రూ అంటే వాటితో పాటు ఇది కూడా అసోసియేటెడ్గా ఉన్నప్పుడు మట్టికి వీళ్ళకి వంశపారంపర్యంగా నెక్స్ట్ జనరేషన్కి కూడా హెరిడిటరీ పరంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఓకే డాక్టర్ అయితే సర్వైకల్ స్పాండిలైసిస్ ఉన్న వాళ్ళు డైలీ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటారు
ఎస్ అంటే ఇనిషియల్ స్టేజెస్ లో ఇంత ముందు మీకు చెప్పినప్పుడు కేవలం వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళు కూర్చున్నప్పుడు ప్రొలాంగ్డ్ గా పని చేసినప్పుడు ఎక్సెస్ గా ఫిజికల్ స్ట్రెస్ ఉన్నప్పుడు వాటికి వాళ్ళకి సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడైతే వాళ్ళకి ప్రాబ్లం అనేది నెక్స్ట్ గ్రేడ్ కి వెళ్తుందో అప్పుడు వాళ్ళకి కొద్దిపాటి పని చేసినా కొద్దిపాటిగా వంగినా వెరీ లిటిల్ మూమెంట్ వల్ల కూడా వాళ్ళకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అండ్ పెయిన్ అనేది కేవలం మెడలో అరుగుదల ఉంటే మెడలో నడుములో కాకుండా అక్కడ నుంచి రేడియేట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడలో ఉన్న వాళ్ళకి అయితే స్పాండిలైటిస్ ప్రాబ్లం వాళ్ళకి అక్కడి నుంచి భుజాలకి చేతులకి తలకి ఛాతి వరకు నొప్పి వస్తుంది నొప్పితో పాటు వాళ్ళు తిమ్మిరి ఇంకా నెక్స్ట్ డిస్క్ ప్రొట్రూజన్ ఉంది అక్కడ స్పైనల్ కార్డ్ని కూడా అక్కడ ఇండెంటేషన్ ఉంది లేదంటే అక్కడ కంప్రెషన్ అనేది ఉంది సో అట్లాంటప్పుడు వాళ్ళకి స్పర్శ కోల్పోవడం ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయాల్సి వస్తే లిఫ్ట్ చేయలేకపోవడం చేతిలో గ్రిప్ పోవడం ఇలాంటి సమస్యలు చూస్తుంటాం అదే నడుములో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సయాటికా నర్వ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి సో సయాటికా పెయిన్ అనేది మోస్ట్ కామన్ గా చూస్తాం ఒక డాక్టర్ కాల్ తీసుకుందాం హలో తిరుపతి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి మేడం నమస్కారం మేడం నమస్తే అండి చెప్పండి తిరుపతి గారు నాకు మన ఇది బ్యాక్ పెయిన్ ఓకే తిరుపతి గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి చెప్పండి ఓకే 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 మేడం నాకు ఒక 6 దాదాపు 5-6 ఇయర్స్ అవుతుంది మేడం మన ఏంది మన ఇది బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది మేడం ఓకే అయితే ఏంటంటే ఈ హోమియో ఇంతకుముందు కరీంనగర్ లో ఒక హోమియో సెంటర్ కి వెళ్ళినా ఓకే అప్పుడు వెళ్తే ఏంటంటే మన కార్టిలేజ్ అనేది ఒకటి జిగురు పదార్థం కార్టిలేజ్ అని అది అరుగుదల అయింది అది అరుగుదల అవడం వల్ల మెడలు నొప్పి అని చెప్పారు డాక్టర్ ఓకే అయితే తర్వాత కొద్ది రోజులు వాడినామండి కొద్ది ఏం ఉపయోగం అనిపించలేదు అట్లనే వదిలేసినాం ఓకే ఆ టెస్టులు అని చేశారు ఓకే తర్వాత ఏంటంటే ఇప్పుడు నొప్పి బాగుంది మేడం నేను మార్కెటింగ్ జాబ్ చేస్తా ఓకే ఎప్పుడు బైక్ పైన ఎక్కువ తిరగడం వలన నాకు ఒక 20-30 కిలోమీటర్లు నడపగానే మన మెడలు మెడల్ నుంచి ఇది షోల్డర్ ఈ మోచేయి వరకు ఈ నొప్పి ఉంటుంది మేడం బండి నడిపినప్పుడు బాగా ఓకే ఓకే అండి ఎంఆర్ఐ తీయించారా మీరు మేడం ఎంఆర్ఐ తీయించుకున్నారా అండి ఎంఆర్ఐ ఏం తీయలేదు మేడం అప్పుడే ఒకసారి హోమియో వేరే హోమియో కేర్లకు వెళ్తే ఓకే వాళ్ళు చెప్పారు ఇట్లా ప్రాబ్లం ఉన్నది ఇది వాడండి అన్నారు కానీ వాడితే మాకు కొద్ది అనిపించలేదు ఓకే అందు గురించి వదిలేసిన మేడం ఇప్పుడు చూస్తున్నాం టీవీ కొద్దిగా మీరు ఏమైనా చేయగలుగుతారా మేడం ఎందుకంటే ఏజ్ ఎంత అండి మీది వచ్చే వరకు వెళ్ళింది మిడల్ నొప్పి బాగుంటుంది మేడం ఏజ్ ఎంత అండి మీది ఏజ్ 44 మేడం 44 ఇయర్స్ ఓకే 44 ఓకే సో మీరు చెప్పేది ఏంటంటే సర్వైకల్ స్పాండైలోసిస్ సో ఇందులో ఏంటంటే మీకు మెడల్లో ఉన్న వెన్నుపూసల మధ్యలో డిస్క్ల మీద ప్రెషర్ పడ్డప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది అగైన్ మీరు మనకి ఎంఆర్ఐలో అయితే ఎక్కువ క్లారిటీగా తెలుస్తుంది అండి అంటే మీకు ఎంత గ్రేడ్లో ఉంది ఈ ప్రాబ్లం సో మెయింటైనింగ్ కాజ్ కూడా పర్సిస్టెంట్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే మీరు చెప్పినట్టుగా మీరు లాంగ్ జర్నీస్ చేసినప్పుడు ఎక్కువసేపు డ్రైవింగ్ చేసినప్పుడు కూడా కంటిన్యూస్గా దాని మీద ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది అండ్ ఏజ్ 44 అంటున్నారు కాబట్టి ఈ ఏజ్లో మీకు ఏజ్ రిలేటెడ్గా కూడా ఎంతో కొంత డీజనరేషన్ అనేది ఉంటుంది అండ్ బాడీలో అది కాకుండా డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు అంటే డి విటమిన్ చాలా తక్కువగా ఉన్నా కానీ కాల్షియం లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నా కానీ బోన్స్ అనేటివి చాలా వీక్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లం తగ్గడానికి ఇంకొంచెం సమయం అనేది పడుతుంది మీకు హోమియో కేర్ ఇంటర్నేషనల్లో దీనికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది అంటే కేవలం మీకు నొప్పి ఇలాంటివి తగ్గడమే కాకుండా మీకు ఆ స్పైన్కి సంబంధించి స్ట్రెంగ్నింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆ డిస్క్ వాప్ అనేది కాస్త తగ్గడానికి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఇది రికరెన్స్ లేకుండా పర్మనెంట్గా తగ్గే అవకాశం అనేది ఉంటుంది ఓకే డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో సంధ్య గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు ఉన్నారు చెప్పండి నాకు ఎన్నుపూస బాగా నొప్పిలేస్తుంది మేడం మెడ నరాల కానుండి ఎన్నుపూస మొత్తం నొప్పిలేస్తుంది ఓకే బాగా ఎట్లా పెయిన్ చాలా ఉంటది బాగా నొప్పి ఎక్కువ ఉంటది ఓకే బెల్ట్ హాస్పిటల్కి వెళ్తే బెల్ట్ కూడా ఇచ్చారు ఓకే ఓకే బెల్ట్ ఇచ్చినా కూడా తగ్గట్లే మేడం అసలు ఓకే ఎక్కువ ఉంటది ఓకే ఓకే మీకు నడుములో ఉందా మెడలో ఏంటమ్మా ఈ నడుము నొప్పి మేడం బాగా నడుము నొప్పి ఇక్కడ నుంచి మెడ నరాల కండు గుంజేస్తుంది బాగా ఓకే మా ఏజ్ ఎంత ఇది చేతులు బాగా చేతులు గుంజేస్తాయి ఓకే ఓకే కీలు కీలు నొప్పిలేస్తాయి మేడం కీళ్ళల్లో నొప్పిలేస్తాయి ఓకే అంతే మీ ఏజ్ ఎంత ఉందమ్మా 45 సంవత్సరాలు ఉంటాయి మేడం ఓకే అండి
సరే అండి, మీకు ఉన్న ప్రాబ్లం అయితే ఇదేనండి, స్పాండిలైటిస్ సమస్య. సో మీకు నడుములో మెడల్లో ఎక్కడైనా కానీ అరుగుదలకి అక్కడ డిస్క్లు అనేటివి గురైనప్పుడు మీకు ఈ సమస్య అనేది వస్తుంది. సో ఫీమేల్స్లో ఏమవుతుందంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు 40s దాటగానే బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గుతుంది కాబట్టి బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఆస్టియోపోరెటిక్ చేంజెస్ వచ్చేసి ఇంకా కొంచెం త్వరగా డిజెనరేషన్ అనేది ఉంటుంది. సో మీకు ఎర్లీ స్టేజెస్లో ఉంది, పెయిన్ అనేది మినిమల్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మీరు స్పైన్ మీద ఎక్కువ ప్రెషర్ కలగకుండా, అంటే పడుకునే పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండడం, ఎక్కువ వంగి వంజి పంజెక్కిపోవడం, లేదంటే ఎక్కువసేపు కంటిన్యూస్గా కూర్చోకుండా ఉండడం, కాస్త రెస్ట్ తీసుకోవడం, మీరు పడుకునే బెడ్ ఎక్కువగా హార్డ్గా లేకుండా, లేదంటే ఎక్కువ సాఫ్ట్గా లేకుండా ఉండడం వల్ల కూడా మీరు ఇది ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్లో మీరు ఎక్కువగా కాల్షియం ఉండే ఫుడ్, ఎర్లీ మార్నింగ్ సన్లైట్లో మీకు డి విటమిన్ ఉంటుంది కాబట్టి పొద్దున్నే ఎండ కూర్చోవడం, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోండి. అయినా మీకు తగ్గకపోతే ఒక నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేయండి, మీకు అక్కడ సమస్య తీవ్రత అనేది ఎంత ఉంది, స్పైన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంత ఉంది అనేది చూసి మీకు ఫర్దర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే డాక్టర్, స్పాండిలైసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందా? లైక్ ఏంటంటే, కొంతమంది అది పెయిన్ కిల్లర్స్ వేస్తూ ఉంటారు, అవే వాడుతూ ఉంటారు, కానీ దీనికి మాత్రం ట్రీట్మెంట్ చేయించరు, దీనివల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వేరే వచ్చాయి ఉంటాయా? ఓకే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇనిషియల్గా పెయిన్ స్టార్ట్ అవ్వగానే ఓన్ ట్రీట్మెంట్, అంటే దేర్ ఓన్ ట్రీట్మెంట్ లాగా పెయిన్ కిల్లర్స్ అవి యూస్ చేయడం, టెంపరీగా దాన్ని సబ్సెట్ చేయడం అనేది చేస్తుంటారు. సో సమస్య ఎప్పుడైతే ప్రొలాంగ్ అవుతుందంటే, అక్కడ పెయిన్ నుంచి వాళ్ళకి తిమ్మిర్లు, స్పర్శ కోల్పోవడం ఇలాంటి స్టేజ్ ఉన్నప్పుడు మటుకి వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేటివి డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే లంబార్ స్పాండిలైటిస్లో మనం చూసినట్టయితే వాళ్ళకి సమస్య బాగా పెరిగినప్పుడు డిస్క్ హెర్నియేషన్కి స్టేజ్కి వెళ్ళి, లేదంటే స్పైనల్ కార్డ్ అనేది ఎక్కువ కంప్రెషన్కి గురైనప్పుడు వాళ్ళకి యూరిన్కి, మోషన్కి ఇన్కాంటినెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ పాదాల్లో గ్రిప్ అనేది కంప్లీట్గా లాస్ అవుతారు, అంటే నడిచేటప్పుడు వాళ్ళకి స్పర్శ తెలియకపోవడం, నడుస్తూ ఉండగానే జారిపోవడం, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో దీన్ని అలా కాకుండా ఇనిషియల్ స్టేజెస్లోనే, స్టార్టింగ్లోనే మీరు దీన్ని కనుక్కొని డాక్టర్ని సంప్రదించి దీనికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ సమస్య అనేది కాంప్లికేట్ అవ్వకుండా, ప్రాబ్లమ్స్ అనేటివి, లక్షణాలు అనేటివి ఇంకా పెరగకుండా దాన్ని కంప్లీట్గా తగ్గించుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నరేందర్ గారు, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ముఖంలో పెయిన్స్ ఉన్నాయండి. ఓకే అండి, చెప్పండి. ముఖంలో పెయిన్స్ ఏంటి? అరికాలు మంటలు వస్తుంది. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ సమస్య? 2-3 ఇయర్స్ సార్. 2-3 ఇయర్స్ ఉంది. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 42 ఇయర్స్. ఓకే, సరే అండి. మోకాలల్లో అరుగుదలకి గురైనప్పుడు, అంటే మోకాలల్లో ఉండే మధ్యలో కార్టిలేజ్ అనేది అరుగుదలకి గురైనప్పుడు దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. సో దీనివల్ల మీకు మోకాల నొప్పులు అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ 42 ఇస్ టూ ఎర్లీ, అంటే ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మోస్ట్లీ డీజెనరేటివ్ టైప్, అంటే ఇది ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అని చెప్తుంటాము. సో అంటే 45, 50, 60s ఆ ఏజ్లో ఎక్కువగా వస్తుంటుంది. సో ఎర్లీ ఏజ్ వాళ్ళకి ఇలా జాయింట్ పెయిన్స్ అనేటివి వస్తున్నాయి. అండ్ మీరు ఇంకో సిమ్టమ్ అరికాల్లో మంటలు అనేది కూడా చెప్పారు. సో వాళ్ళకి ఇనిషియల్గా ఏమైనా డయాబెటిక్స్ ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా, వాళ్ళకి మెటబాలిజం అనేది స్లో అవుతుంది కాబట్టి, కాల్షియం మెటబాలిజం అనేది అక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి, అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండక కూడా వాళ్ళకి ఎర్లీగా ఇలాంటి సమస్యలు అనేటివి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీ మోకాలకు సంబంధించి ఎక్స్రే తీయించుకోండి, అక్కడ డీజెనరేషన్ ఉందా, లేదంటే కొద్ది మందిలో గౌట్ లాంటి సమస్యలు, అంటే గౌటి ఆర్థరైటిస్ అంటారు, యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా హైగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో దానికి మీరు సీరం యూరిక్ యాసిడ్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని మీ నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేయండి, మీ ప్రాబ్లమ్ని చూసి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో తిరుపతి గారు, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మా అమ్మగారికి ఈ కీళ్ళు నొప్పులు అండి, బాగా మెడకాయ నొప్పి వస్తుంది బాగా. ఓకే, అది ఏంటంటే ఇక్కడ లోకల్ గా మనకి హాస్పిటల్ శ్రీకాకుళం వెళ్ళాము. ఓకే అండి. అయితే ఇప్పుడు మనకి వెన్నుపూత, మెడలో ఉన్న వెన్నుపూత రెండు పూతలు అరిగిపోయినాయని చెప్పారు. ఓకే, దానివల్ల ఇక్కడ కాళ్ళ ఇవి చెవి నిండా ఆవిరిగా వస్తుందంట బాగా. ఓకే అండి. ఆవిరి వస్తుంది, కొద్దిగా నొప్పి ఉంది, నోటి లోపల నుంచి కూడా నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది బాగా. ఓకే, దవడ కింద అన్నమాట. ఓకే ఓకే, బాగా పెయిన్స్ వస్తున్నాయి. ఒకసారి అమ్మగారిది వినండి మేడం. ఓకే చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. అమ్మా ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది అమ్మది. ఓకే అండి. హైదరాబాద్ లో ఒకసారి క్యానింగ్ ఇచ్చి క్యానింగ్ మొత్తం తీశారు. ఓకే, ఆ తీసిన తర్వాత మందులు ఆడుతుండలోన కొన్ని ఒక 4 నెలలు 5 నెలలు ఆపేశాను. ఓకే, ఆపిన తర్వాత మళ్ళీ ఎప్పుడులాగా యాదస్థానం ఎక్కువ అయ్యింది బాధ. ఓకే ఓకే,
ఆ నొప్పి రావడంతో శ్రీకాకుళం నాలుగు సార్లు వెళ్ళాను. ఓకే అమ్మ. నాలుగు సార్లు వెళ్తే ఎక్స్రే తీసినారు, స్కానింగ్ తీసినారు. ఓకే. తీసిన తర్వాత ఇది ఎముకు అరిగింది అని చెప్పారు. ఓకే ఓకే. మెడిసిన్ ఇచ్చినారు, ఒక మెడిసిన్ ఇచ్చినారు, హాయిలు ఇచ్చినారు రాయమని. ఓకే. ఆ ఉప్పు గడ్డ ఉప్పు అంటది కదమ్మా. అవునండి. ఆ గడ్డ ఉప్పు వేసేసి నువ్వు గొడ్డేసి కాపోయింపు అని చెప్పారు. ఓకే ఓకే. ఆ బెల్ట్ కూడా ఇచ్చారు. ఓకే అండి. ఆ మేడకి ఇచ్చినా కూడా ఏ మాత్రము తగ్గడం లేదు. ఓకే ఓకే. తగ్గకపోతే ఈ వేళ మళ్ళా పాతపట్నం మాకు పాతపట్నం అని ఉన్నది. ఓకే. దగ్గరలో ఉంటే ఈ రోజు వెళ్ళి అబ్బాయి నేను వెళ్ళి వచ్చి. ఓకే ఓకే. సో ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ ఇది. సో ఏజ్ రిలేటెడ్గా కూడా వెన్నుపూసలు అనేటివి అరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మీకు కేవలం వెన్నుపూసలు అరుగుదలకి కురవడానికి కారణాలు అనేటివి ఎక్కువగా ఉంటాయండి. అంటే ఒకటి ఏజ్ అయ్యిండొచ్చు, రెండవది బాడీలో ఉన్న డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ కారణం వల్ల కూడా బోన్ వీక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల అరుగుదల అనేది తొందరగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అంటే ఒక సర్టెన్ ఏజ్ 20s 30s 40s ఉన్న వాళ్ళల్లో అది ప్రోగ్రెస్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో చాలా ఫాస్ట్గా డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో మీరు ఒకసారి ఈ మీకున్న స్కానింగ్ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ తీసుకొని నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్స్లో కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ మీకున్న సమస్యలన్నీ చూసి దానికి ఎలాంటి పరిష్కారం ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఒకటి డాక్టర్, నార్మల్ నెక్ పెయిన్కి సర్వైకల్ స్పాండిలైసిస్కి మధ్య డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? ఎందుకంటే కొన్ని స్ట్రెస్ రిలేటెడ్ నెక్ పెయిన్స్ ఉంటాయి, దానికి దీనికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? అండ్ ఈ స్ట్రెస్ రిలేటెడ్ నెక్ పెయిన్ ఏదైతే ఉందో అది సర్వైకల్ లాగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఓకే అండి. సో నార్మల్కి అండ్ సర్వైకల్ స్పాండిలైటిస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్ మయాలజియాస్ కూడా ఎక్కువ మందిలో ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇలాంటివి ఎలా వస్తాయంటే, పడుకున్నప్పుడు అబ్నార్మల్ మూమెంట్స్ చేసినప్పుడు, ఏదైనా మెడ ఎక్కువసేపు ప్రెషర్కి గురైనప్పుడు, ఎక్కువ లాంగ్ జర్నీస్ చేసినప్పుడు, ఇలాంటప్పుడు కూడా మనకి నార్మల్ మయాలజియా అంటారు. అంటే మజిల్ పెయిన్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అంటే, మనం పెయిన్ కిల్లర్స్ ఏదో ఒక రిలాక్సెన్స్ తీసుకున్నప్పుడు, హాట్ అప్లికేషన్ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు, సో వాళ్ళకి కొద్దిగా ఉపశమనం ఉంటుంది. అండ్ అవి అక్యూట్ ప్రాబ్లమ్స్, అంటే వన్స్ వచ్చి తగ్గాయంటే మళ్ళీ రికరెన్స్ అనేది ఉండదు. అదే మనకి లోపల డిజెనరేటివ్ చేంజెస్ ఉంది, స్పాండిలైటిస్ ఉంది. సో ఇలాంటి వాళ్ళకి మట్టికి అది రికరెంట్గా, అంటే ఫ్రీక్వెంట్గా కొద్దిపాటి మూమెంట్కి, లేదంటే కొద్దిగా అలసిపోయినా, కొద్దిగా ఫిజికల్గా ఎక్కువ స్ట్రెస్ అయినా కూడా వాళ్ళకి సమస్యలు అనేటివి వచ్చే అవకాశం రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం వేరీ చేసుకోవచ్చు. అంటే ఇంటర్నల్గా నిజంగా ప్రాబ్లం ఉందా, ఏదైనా మోర్ ఫిజికల్ ఎగ్జర్షన్ వల్ల టెంపరరీగా వచ్చిన మజిల్ పెయిన్స్ అనేటివి మనము ఇందులో రికరెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ పెయిన్ సివియారిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ పెయిన్ అనేది స్పాండిలైటిస్లో ఒకటే సింగిల్ పార్ట్లో కాకుండా అది రేడియేట్ అవుతుంది. అంటే మెడలో ఉన్నప్పుడు కేవలం మెడలో కాకుండా అక్కడ నుంచి చేతులకి కాళ్ళకి రేడియేట్ అవ్వడం ఇలాంటివి చూస్తుంటాం. సో రేడియేటింగ్ పెయిన్స్ ఎప్పుడైనా నర్వ్కి సంబంధించి ఉంటాయి. సో అట్లా ఏమైనా వాళ్ళకి కంప్లైంట్స్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా 30+ 25+లో కూడా ఈ స్పాండిలైసిస్ చూస్తున్నాం కదా, అయితే పెద్దవాళ్ళతో పోల్చుకుంటే చిన్న వాళ్ళకి ఎవరికి ఎక్కువ తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది? దాదాపు 40+ అంటే అంత తొందరగా తగ్గేది ఉండదు, కాకపోతే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది పెద్దవాళ్ళలో? ఓకే అండి. అంటే ఇంతకుముందు మనం కాలర్కి చూసినట్టు తనకి ఏజ్ రిలేటెడ్గా వచ్చింది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది తగ్గడానికి. అండ్ చాలా ప్రొలాంగ్డ్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ సర్టెన్ ఏజ్ తర్వాత వాళ్ళకి కేవలం ఇలాంటి బోన్స్కి సంబంధించిన డీజెనరేషనే కాకుండా మెటబాలిక్ డిసీజెస్ చాలామందిలో చూస్తాం. అంటే వాళ్ళకు అసోసియేటెడ్గా డయాబెటీస్ ఉంటుంది చాలామందికి, లేదంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి, అండ్ అదర్ వేరే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కొంచెం ప్రొలాంగ్ అవుతుంది డిసీజ్ తగ్గడానికి. అండ్ వాళ్ళకి ప్రోగ్రెస్ కూడా ఫాస్ట్ అవుతుంది, అంటే పెరగడం, ఎక్కువ బోన్ వీక్నెస్ ఉంటుంది వాళ్ళలో, వాళ్ళ బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి డిసీజ్ అనేది ఫాస్ట్గా నెక్స్ట్ స్టేజ్కి అనేది వెళ్తూ ఉంటుంది. అదే కొంచెం ఎర్లీ అంటే చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళ కాజిటివ్ ఫ్యాక్టర్ వేరే ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రొలాంగ్డ్గా కూర్చోవడం వల్లనో, ఏదైనా పని చేసుకోవడం వల్లనో వాళ్ళకి ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళ మెయింటైనింగ్ కాజ్, అంటే వాళ్ళకి దేని వల్ల ఈ ప్రాబ్లం ఇనిషియేట్ అయింది అనేది చెక్ చేసుకొని దాన్ని వాళ్ళు కేర్ఫుల్గా టేక్ కేర్ చేసుకుంటే వాళ్ళు దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి అంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వదు, కాబట్టి తగ్గే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, మీనా గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు ఒక 3 సంవత్సరాల నుంచి మెడ నొప్పి, బెల్ట్ పెట్టుకుంటేనే ఇట్లా తక్కువ అనిపిస్తుంది, బట్టి బెల్ట్ లేకుండా ఉంటే తింపినట్టు. ఓకే. నమస్కారం మేడం. చెప్పండి అమ్మా, వినపడుతుంది. మీనా గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి.
అయితే ఒక 3 ఇయర్స్ నుండి నాకు మెడ నొప్పి, చాలా మెడ నొప్పి ఉంటది. ఓకే. అయితే బెల్ట్ హాస్పిటల్లో MRI సిటీ స్కాన్ చేయించుకున్నా. ఓకే. చేసుకున్న తర్వాత సర్వైకల్ అని చెప్పేసిండు డాక్టర్ గారు. ఓకే. మెడ బెల్ట్ ఇచ్చారు. ఓకే. అయితే అది పెట్టుకున్నప్పుడే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఓకే. తర్వాత అది లేకపోతే తింపినట్టు, కాలు చేతులు ఇట్లా ఆధీనంలో లేనట్టు అట్లా అనిపిస్తుంటది మేడం. కాళ్ళంతా బరువు ఎక్కినట్టు. ఓకే ఓకే. కొద్దిసేపు రిలీఫ్ అనిపిస్తుంది, కొద్దిసేపటి తర్వాత అసలు ఇట్లా తలంతా బరువు ఎక్కినట్టు నొప్పి లాగా అనిపిస్తుంటది మేడం. ఓకే అమ్మా. సో చూడండి అమ్మా, మీకు మెడకి సంబంధించిన బెల్ట్ కానీ ఫిజియోథెరపీ కానీ ఇవన్నీ సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ మటుకే. అంటే మీరు ఇన్ జనరల్గా కంటిన్యూస్గా ఒక ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇలాంటి సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు మీకు ఇవి రిజల్ట్ ఉంటాయి. కానీ మీకు ఇంత తీవ్రమైన నొప్పులు ఉన్నప్పుడు కేవలం మెడ బెల్ట్ లేదంటే సమ్ ఫిజియోథెరపీ ఇలాంటి వాటి మీద మీరు రిలే అయితే మీకు ప్రాబ్లం ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు ఒకసారి MRI తీయించుకోండి. మీకు ప్రాబ్లం తీవ్రత చాలా ఉంది, మెడ బెల్ట్ తీసినప్పుడే పెయిన్ సివియారిటీ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఒకసారి మీరు MRI స్కాన్ తీయించుకోండి. మీకు అక్కడ డిస్క్ బల్జ్ ఉందా, లేదంటే ఎన్ని డిస్క్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, డిస్క్ ప్రొట్రూజన్ ఉందా, ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయా అనేది కూడా తెలుస్తుంది. మీరు టెంపరరీగా ఇంట్లో ప్రికాషన్స్ కూడా తీసుకోండి, లైక్ మీకు ఒబెసిటీ ఉన్నట్టయితే వెయిట్ లాస్ అవ్వడము అండ్ డైట్లో కాల్షియం ఫుడ్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవడం, డి విటమిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బోన్ వీక్నెస్ ఏదైనా ఉంటే అది కూడా కరెక్ట్ అవుతూ ఉంటుంది. సో దీంతోపాటు ఇవన్నీ మీరు సెట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడే మీకు ఇది పర్మనెంట్గా తగ్గుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ స్పాండిలైసిస్కి హోమియోలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.